స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో దేవతలు అక్కడే నివసిస్తారు. మా పిల్ల జమీందారు పులిరాజు బంగ్లా, ఆడదిక్కులేని బ్యాచిలర్ బంగ్లా. అమ్మతనంలోని కమ్మదనం, అక్క చెల్లెళ్ళ అనురాగంలోని మమకారం ఎలా ఉంటుందో తెలియక అత్యవసిన అంబోతిలో ఊరి మీద పడి కనపడిన కోపం వెంటే మెంతలుగా పడతాడు. అలాగని స్త్రీలంటే చిన్న చూపు కాదు, పక్కదు కాదు రకమైన బలహీనత అంతే. దేవే, మీరే ఇక్కడికి వచ్చారే? నేను కేవలం వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని మాత్రమే. అసలేరా, అదిగో అక్కడ తయారవుతున్నాడు. చూసారా, బాహుబలిలో ప్రభాస్లా ఫీల్ అవుతున్నాడు. ఆకారం ఎకారంగా ఉన్నా మన కథలో రసగన్నాయం మాత్రం ఈడే. పేరు పులిరాజు, బుద్ధిలో చిత్తకాతి కుక్క. దాని ఒకటే సీజన్, దీనికి ఎల్లప్పుడూ సీజనే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏం మావా, అల్లుడు అల్లుడు అంటూ గిల్లుడేంటి అక్కడ వినపడుతుంది? ఇక్కడ నీ వాయిస్ ఓవర్ ఆపు. చూసే వాళ్ళకి నీ గురించి చెప్పాలి కదా, మంచి తేడా తెలియాలి కదా. అయినా నువ్వు అనవసరంగా వాయిస్ ఓవర్లోకి ఎంటర్ అయిపోకు, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతా. పువ్వుల కోసం రాజా పులి గుట్టుగా కదిలింది, ఆ పువ్వుల కోసం రాజా పులి రథము నెక్కింది, ఆ కువ్వల కోసం రాజా పులి వీధుల కదిలింది, ఆ కవ్వల కోసం రాజా రాజా పులి రాజా 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 పులి రాజా రాజా పులి రాజా పులి రాజా రాజా పులి బయలుదేరింది. ఆ లవ్వుల కోసం రాజా పులి గుట్టుగా కదిలింది, ఆ పువ్వుల కోసం. రాజుగారు లాగించమంటారా లాగేమంటారా? ఎవరా ఇది? గిన్నె కోడలా ఉంది, సన్నగా లేకపోయినా సన్నిలీయంలా ఉంది. లేక లేక పోరా.
మౌంటైన్ ఏజెంట్ తిలకరాజు గారు అంత బిజీగా పడదు. నిజమేరా ఏక్ నిరంజనం, పాపం టెక్నిక్తో కాదు టెక్నాలజీతో కొట్టాల. రాజుగారు చిలకలో కలకలో రేగింది. రే పులివేత ఈ పులిరాజు ఆట టార్గెట్ తప్పవురా. అయినా కళ్యాణ్ బాబు ఏమన్నాడురా, అమ్మాయి అన్నాక పడుద్ది పడాలి పడి తీరుద్ది అన్నాడు. కాకపోతే కొంతమంది అమ్మాయిలు స్మార్ట్ పర్సనాలిటీస్ పడతారు, కొంతమంది స్మార్ట్ ఫోన్లు పడతారు, అంతే తేడా. మిగతాదంతా గబ్బర్ జబ్బరే. కొత్త ఫోనా? నోకియా కనెక్టింగ్ ద పీపుల్. జాగ్రత్త 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 అని చెప్తున్నా. వీర్రాజు మనిషి మీద చెయ్యేస్తావురా? లోక భీకర లీలన్ వదియించి తద్విపుల తైల రక్తంక నిర్జర ముర్వీ చూచుచుండ అని నా స్వాగింతును గ్రాకు. ఆడదాని మీద కన్నేసినా సెయ్యేసినా యదవ యదవని కాదురా. పొరపాటుగానైనా అలవాటుగానైనా కరెంటు తీగ పట్టుకున్నా ఏ రాజు మడిసిని ముట్టుకున్నా షాపు చావు. మనిషి అన్నాక కాస్తంత కళా పోషణ ఉండాలి, లేకపోతే మనిషికి గోడుకి తేడా ఏముంటుందని మా గురుగారు గోపాలరావు గారు చెప్పారు. మనం ఫాలో అయిపోతామంటే మన దారి శృంగార దారి. ఓ మై గాడ్. కుమారా పులిరాజా, మీ దండం సరే గాని మాకు మా మనవరం గారు పెట్టే దండం మీదే ఆశ. వారి కళ్యాణం గురించి మీరు కించింతైనను యోచించడం లేదు. ఏమిటి నాన్నగారు, నడువు నొప్పి ఇంకా తగ్గలేదా?
లేదు నాయన, ఎంతటి కత్తైనా వాడగా వాడగా అరిగిపోతుంది. ఇది అంతే, నా జీవిత కాలంలో పగలు రాత్రి నడుముతోనే ఎక్కువ పనిచేయడం వల్ల ఎముకల్లో గుజ్జు ఎండిపోయింది. మా మనవరం గారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? సరైన వయసులో పెళ్లి చెయ్యకపోతే పిల్లలు వీధిన పడి నాశనమవుతారు. డబ్బున్నవాడు కోరికల్ని కొనుక్కొని తీర్చుకుంటాడు, లేనివాడే అత్యాచారాలు చేస్తారు. సరిగ్గా చెప్పారు. ఇలాంటి తిరుగుళ్ళకే కదా మన చరాస్తి అంతా అంతరించిపోయింది. అందుకనేగా మన పులిరాజా వారికి పిల్లనిచ్చేవారు దొరకడం కూడా కష్టమైపోయింది. అదే నా బెంగ. పేరింటి పిల్లైనా పర్వాలేదు, నా మనవడికి గుణవంతురాలు దొరికితే చాలు. ఏ ముహూర్తానికి కళ్యాణం జరిపించినా వాళ్ళ మొదటి రాత్రి ముహూర్తం మాత్రం గట్టిగా పెట్టించు. పండంటి వంశాంకురం కావాలిరా. ఇక మేము ఫోటోలోకి వెళ్ళుచున్నాం, వెళ్ళిరండి. అర్థమైంది నాన్నగారు, మీరేం వర్రీ కాకండి. మన వంశం ఉన్నంత వరకే మీకు మన పెద్దలకి స్వర్గ ప్రాప్తి అని నాకు తెలుసు. ఓ సులక్షణవతిని చూసే ఉంచాను, మీరు రిలాక్స్ అవ్వండి. రాజావారు మా చేతికి దొరకడమే ఆలస్యం. రాజుగారు, అసలే మసాజ్ సెంటర్లు వచ్చి రాలేదు మనకి, లోపలికి అంత అవసరమా? అన్ని మసాజ్ సెంటర్లు ఒకటేలాగుండో, అన్ని సార్లు మనమే ఇరుక్కో. లోపలున్నది ఏ ఎల్లమ్మో పుల్లమ్మో కాదురా, మమ్మమ్మమ్మ నీ యాంకమ్మ మందాగి నీరా. అయితే సోబరా, టచ్ చేస్తే మసాజ్ కావాలా టాయ్ మసాజ్
ఏమైంది డాక్టర్ గారు? చేతులు కాళ్ళు సచ్చిపడ్డాయి, కోలుకోవడానికి ఇంకో 10 రోజులు టైం పడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, టేక్ కేర్. అలాగే. బాబు గారికి 10 రోజుల్లో పెళ్లి. మరి అమ్మాయి? అమ్మాయిని చూసే ఉంచా తల్లిదండ్రుల్ని. బామ్మ ఒక్కతే. అబ్బాయి గారికి మెలకు వచ్చిన తర్వాత పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పండి, చేసుకోవాలని కూడా చెప్పండి. ఒళ్ళు మొత్తం రుద్ది రుద్ది ఓవరాలింగ్ చేసేట్టున్నారు కదా. అదే ఫిగర్లు తీసుకున్నారా అంటే ఫ్లాష్ బ్యాక్లు తీసుకొస్తావా? వాళ్ళు పాత గక్షులు మనసులో పెట్టుకుని కుమ్మించోట కుమ్మకుండా వెరైటీగా కుమ్మారు మావా. అబ్బా మెల్లిగా మెల్లిగా, నా మాట వినే నువ్వు ఇమీడియట్ గా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్న తర్వాత ఓ చక్కని కొడుకుని కను. కొడుకుని కానీ పెద్ద పులిరాజు చేతిలో అని ఎట్టేవనుకో, అతిగాడు మనవని చూసి పొంగిపోతూ నీ సంగతే పట్టించుకోడు. అంతేనా మావా? ఏం పంతుల్లు, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అబ్బే టెన్షన్ ఏమీ లేదండి, విశేషమైన ముహూర్తం చూసాం. 11:10 నుండి 11:20 మధ్యలో ఆ కార్యం కనుక జరిగితే, మీరు జరిపించగలిగినట్లయితే కనుక విశేషమైనటువంటి మగ శిశువు జన్మించడం సాధ్యం. ఇది సైన్స్, కంప్యూటర్ సైన్స్ మరియు గణిత లెక్కల ప్రకారం పెట్టిన ముహూర్తం. మంచి మాట. ఏం పెద పంతులు గారు, మీరేమంటారు? నా బ్రతుకు కోరి మీకు ఒక విషయం విన్నవించుకోవాలి. అయితే పక్కదండి. అయ్యా రాజావారు, ముహూర్తం అద్భుతంగా ఉంది, కానీ ముహూర్తానికి ముందు కక్కుర్తి పడ్డా, ముహూర్తం తరువాత వెనకబడ్డా సుమండి ఆడ శిశువు జన్మించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇంకో రోజు పెట్టొచ్చు కదా. అమ్మాయికి సంబంధించిన జాతకం ఆ రోజు లెక్కల ప్రకారం ముహూర్తం ఇదొక్కటే ఉంది, మళ్ళీ ఒక నెల తర్వాత గానీ లేదు. నెల ఆలస్యం అమృతం కాదండి, చిన్న చిక్కుంది. అమ్మాయి పుడితే మాత్రం ఓ ప్రమాదం ఉంది. ఏంటది? ఏంటో చెప్పండి. ఒకవేళ అమ్మాయే పుడితే మళ్ళీ 1 సంవత్సరం లోపు మీ అబ్బాయి ఒక మగ శిశువుకు జన్మ ఇవ్వాలి. లేకపోతే అధికారికంగా మీ వంశం అంతరించినట్లే, పైగా మీకు ప్రాణ సంకటం, నరక ప్రయాణ ప్రాప్తిను. మీరేం భయపడకండి, అలాంటి డ్యామేజీలు ఏమి జరగదు. మా వంశంలో ఆడపిల్లలు పుట్టడం కల్లా, మగాడే పుడతారు. ఈ ముహూర్తాన్ని ఖాయించు. అయితే అంతా శుభం, 11:10 ముహూర్తం ఖాయం. ఏదో అదర కొర
పిలిగిల ఎవడైనా అదరగొట్టచ్చు, మూత తెరిచే దమ్ము ఉంటే చాలు. ఇది ఒక్కటేస్తే రేస్ కూరంలో పరిగెత్తచ్చు. అమ్మో ఎవరు వచ్చారు? ఇప్పుడు మీరున్నది మన ఇంట్లోనే కదా. ఇప్పుడు చూడు ఎవరు. రాజావారు, రాత్రి కార్యం అనుకున్న సమయానికే జరిగిందా? మీకు ఆడపిల్లలు. మీకు షాకింగ్ న్యూస్. ఏంటి? తల్లి ప్రాణం కాపాడటం కోసం మీ ఆవిడ గర్భసంచి తీయాల్సి వచ్చింది. మీ ఆవిడకి ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు. డాక్టర్, పులిరాజు వంశానికి కళంకం తెచ్చిన నా కొడుకుని కాల్చి పడేస్తాను. వంశోద్ధారకుడు కావాలని ఏడుస్తూ ఉంటే ఉన్నవాడిని చంపేస్తానంటావేంట్రా? నువ్వు తొందరపడకు, ఇంకో ముహూర్తం పెట్టించు. ఇంకెక్కడి ముహూర్తం? గర్భసంచి తీసేస్తే అయితే మళ్ళీ ఇంకో పెళ్లి చేయి. మీ కాలంలో నా కాదు, మొక్కలు తోస్తారు. చేసుకున్న వాడిని, చేసిన వాడిని. ఏదో ఒకటి చెయ్యి. వంశోద్ధారకుడు కావాలంటే వెళ్ళు. మీ జీవితం నరకప్రాయం, వంశం నాశనం, వంశం నాశనం. రాజా, వస్తే వంశోద్ధారకుడితోనే రా. అంతవరకు ఈ బంగ్లాలోకి నీకు ప్రవేశం లేదు. లావణ్యకి ఇక పిల్లలు పుట్టరు నాన్నగారు. లావణ్యకు కాకపోతే ఇంకొక కన్యకి. నాన్నగారు, కన్యల్ని కమిట్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మనకు వాచిపోతుంది. ఇంతకాలం తమరు పీకింది అదేగా. అది ఎంజాయ్మెంట్ వరకే, ఎంగేజ్మెంట్ వరకు కాదు నాన్నగారు. నీతో నాకేంటి ఆర్గ్యుమెంట్? వంశోద్ధారకుడే రిక్వైర్మెంట్. సొంతంగా కంటావో, సైన్స్ కే కంటావో, నీకు పుట్టిన వాడైతే చాలు. అంతవరకు నువ్వెక్కడ తిరుగుతున్నావని నేను అడగను. నీకు ఒక్క సంవత్సరం మాత్రమే గడిపిస్తున్నా, ఆ తర్వాత నువ్వు వచ్చిన ఫలితం సున్నా. ఎందుకు నాన్నగారు? ఆత్మహత్య చేసుకుంటారా, లేకపోతే ఆస్తిని అనాథాశ్రమం రాసిస్తారా? అవన్నీ ఎవరు లేని వాళ్ళు చేసే పని, నీకు తెలుసో లేదో. ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ మధుర స్మృతులకు నా స్థిరాస్తినంతా పంచిపెట్టేస్తా. నాన్నగారు, అంత పని చేయకండి. సంవత్సరం తిరిగే లోపల మనవర్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను. ఛాలెంజ్ లొద్దు. చైల్డును తే వంశోద్ధారకుడితో వచ్చావో, సిరి సంపదలతో నువ్వు నీ కూతుళ్ళు సుఖంగా బతుకుతారు.
ఏదో అడుక్కు తింటారు. ఇదే నా నిర్ణయం. నాన్నగారు, ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోను. ఒంటరినైపోయాను. ఈ వీర్రాజు మళ్ళీ ఎవరినో కన్ను రకం చేసి తీసుకొచ్చినట్టున్నాడు. అయినా మనకెందుకులే, అడో పెద్ద ఎదవ. ఏడొక మానా బంగారం లేదమ్మా. పిచ్చిదానా, మన ఇష్టంతో పనిలేదురా. ఇది మన ఆచారం. నీకో విషయం తెలుసా, నీలాంటి అందగత్తె ఈ సమాజంలో బతకటం చాలా కష్టం. అందుకే భగవంతుడు మనకి రక్షణగా బలవంతుల్ని ధనవంతుల్ని పుట్టించాడు. అద్దిరింది పక్క. వీడికి పగలు రాత్రి తేడా లేదు. పగటి పూట శోభనం ఏంటో విడ్డూరం కాదు. ఆడతనానికి అరుంధతిలా ఉన్నావి. పులిరాజుకో హటావ్ గావుకో బచావ్ అంటూ వాళ్ళ నాన్న గెంటయ్యగానే పెళ్ళాం ఇంట్లో సెటిల్ అయ్యాడు. కొడుకు కావాలనే పని మీదున్న పులిరాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆడంగి ఎవరబ్బా? అమ్మాయి అమ్మ, ఒకటంకేసిన వడ్లకంకిలా ఉంది. కోత కోసి కుప్పలు వచ్చేయాలి, లేకపోతే గురుగారు గోపాలరావు గారు ఫీల్ అయిపోతారు. ఏంటి రాజు గారు గట్ల మీద పడ్డారు? ఏంట డబుల్ మీనింగ్ డైలాగులు? ఇందులో డబుల్ మీనింగ్ ఏముంది, నాదంతా సింగిల్ మీనింగే. అది నువ్వు అనుకున్న ఫీలింగ్ ఏంటో, ఈ పచ్చని పొలాల్లో కూడా మీ చూపులు అచ్చగా గుచ్చుకుంటున్నాయి కదా. అయితే పద పైకెళ్ళి అచ్చిగుచ్చులాడుకుందాం. అచ్చుగుచ్చుకులు అంటారు, పైకెళ్ళి ఆస్టాచమ్మ అంటారు. అసలే లోకి తెలియదాన్ని. పనంటే ఎక్కడ చెప్పండి, చిన్న లోక కళ్యాణం. లోక కళ్యాణం ఏదైనా సరే చేస్తే నాకేమిస్తారు? సరే, ఆడపిల్ల పుడితే నీకు, మగపిల్లడు పుడితే నాకు. అబ్బా సార్, ఎంత లౌక్యం తెలియదానైనా ఆ మాత్రం లాజిక్ లో మాకు తెలుసు. ఎవరు పుట్టినా నాకే. అయితే ఓకే. దీని సెగదరగా మెకానిక్ పిల్లాన్ని ముక్కులోకి దింపాడు. చూస్తుంటే ఇంకా నెక్స్ట్ సీన్ లో కొడుకే. హలో, బండి డెలివరీ అయిందిరా. కాసేపు కక్కుర్తి పడకుండా టైం ఫాలో అయ్యుంటే హ్యాపీగా డస్ట్లో తిరిగేవాడువే. ఇప్పుడు చూడు, డస్ట్లో పడి ఉన్నావు. ఇలా మట్టిలో పొర్లితే మగపిల్లాడు పొట్టడు. మనసు పెట్టి ఆలోచిస్తే పొడతాడు. ఎంత ఆలోచించినా ఖచ్చితంగా మగపిల్లాడు పుట్టడం కష్టం మామా. అలా అని మానుకుంటావా చెప్పు. ఇదిగో నీ కోసం కాకపోయినా నీ పిల్లల కోసమైనా తప్పదు. ఇదిగా ఒక్క సంవత్సరమే గడువు, ఏదో ఒక లెపలెప ఆలోచించల్లుడు. మామా, ఎవరైనా మగపిల్లోని కనిస్తారేమో కనుక్కో మామా. చెప్పు తగ్గద్దే, ఎవరు ఒప్పుకోరు. అందుకే నాలుగు చోట్ల నానా రకాల ప్రయత్నాలు చేస్తూ పోవాలా.
ఎక్కడో చాట పలిస్తుంది. అసలే టైం తక్కువ, టార్గెట్ ఎక్కువ. చేయల్లుడు ఒకసారి చూడు, ఇక్కడ కాదు అక్కడ. అయ్య బాబాయ్, అది మావిడ మంచి క్లోజప్ మావా? ఏదైనా తేడా వస్తే నా పని కోల్గేట్ పేస్ట్ అయిపోద్ది. డీల్ చేయి అల్లుడు, డీల్ చేయి. అయితే ట్రై చేయమంటావా? తండ్రిని కమ్మంటున్నాను. ఇలాగైతే నేను మీ ఇంట్లో పని చేయలేనమ్మా. ఏమైంది? రాత్రి 11 గంటలకి గది తలుపులు తెరిచుంచు, వస్తానంటున్నాడు మీ ఆయన. సరే, తెరిచి ఉంచు. అమ్మా కంగారు పడుకో, నీ రూమ్లో నేను పడుకుంటాను. రాణి చూద్దాం. ఒక్క ప్లాన్ తో అమ్మగారిని అక్కడికి పంపించేసి ఇక్కడ మీ పని కానిచ్చేసారే. అమ్మో రాజుగారు, మీరు చూడటానికి సీపురు పుల్లా ఉంటారు గాని గరిటలా గట్టోరే. ప్లాన్ ఎదరగొట్టేశారు. సరే, నీకు ఎంతమంది పిల్లలో? ఎంతమంది అని? ఇద్దరు ఆడపిల్లలు. అమ్మగారు లాగే నాకు ఆపరేషన్ అయిపోయింది. మగపిల్లలు మగపిల్లలు ఎప్పుడు పుడతారు ఈ మగపిల్లలు? మంచి నీళ్ళు. కళ్ళేంటి అలా ఉన్నాయి? ఏ, రాత్రి నిద్ర సరిపోలేదా? రాత్రి దోమ గట్టిగా కుట్టిందమ్మా, అప్పటి నుంచి సరిగ్గా నిద్రపట్టలేదు. లేట్ అయితే ఇవాళ రావనుకున్నానులే. అయ్యగాని చూడకుండా ఉండలేకపోయానమ్మా. నా లో బాడీలు కనిపించట్లేదు, నువ్వేమైనా తీసావా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మాట చూడమ్మా. ఏదైనా మనసులో ఉంటే సూటిగా మాట్లాడు, సుత్తి లేకుండా. ఇలా దొంగతనం అంటే పెట్టడం అసలేం బాగాలేదమ్మా. ఏంటయ్య గారు, మీరైనా చెప్పండి, నేను ఎప్పుడైనా వేసుకున్నానా? చిచి సిగ్గులేదా, వెళ్ళు బయటికి. వెళ్ళవమ్మా, ఈ ఒక్కిళ్ళే కాదు, నాకు బయటకు వెళ్తేవో 100 ఇళ్ళున్నాయి. ఇంత నింద పడ్డాక నేను ఇంట్లో పనిచేయలేను. పనెందుకే, సంసారమే చెయ్యి, నేను వెళ్ళిపోతా. ఓహో, పుల్రాజ్ అంటే నువ్వా? ఆహా, ఇన్నాళ్ళు నీ గురించి విని హీరో పృథ్వీరాజ్ లాగా ఉంటావు అనుకున్నాను. నువ్వేంటి ధనాధన్ ధనరాజ్ లాగా? సంతోషం, ఇక నేను అదేంటి బరు దొంగలాగా? అక్కడికే పోతా. అయ్యగారు, మీకు ఏదైనా అవసరమైతే అయ్యగారింట్లోనే ఉంటారు. మీకోసం ఎప్పుడు తెరిచే ఉంచుతా తలుపులు. ఆ
ఏంటల్లుడు, ఇంట్లో సామాన్లన్నీ వీధిలో పడ్డాయంట? జంపింగ్ జపాంగ్ గిలిగిరియో అని జరిగిందేంటి? అవును మామ, రాత్రి ఇంకి మ్యాటర్ కంప్ అయింది. కొంచెం కూల్గా ఆలోచించు. ఒక్క సంవత్సరమే గడువు. ఏ తల్లుడు, పంపు తీసి మీ నాన్నగారు కనిపించాడేంటి? మ్యాటర్ సీరియస్గా తీసుకోకపోతే ఫ్యూచర్ కామెడీ ఎలా ఉంది? ఇలా గుడ్డి గుర్రం చేలో పడ్డట్టు కాకుండా ఏదైనా లపలప ఆలోచించాలి. కూటి కొరకు కోటి విద్యలు, కొడుకు కొరకు శతకోటి విద్యలు అంటావు, అంతేనా? అవును మామ, నేనిప్పుడు మురారిలో మహేష్ బాబు లాగా గట్టిగా సంకల్పించుకుంటున్నా. ఏంటి సంకల్పించుకుంటా? ఓ సంతాన దేవతలారా, ఇక పాపాలు చేయకుండా నా పాపలను కాపాడుకోవడానికి ఓ బాబును పొందే ఉపాయాన్ని ఇవ్వండి. ఇన్నోటి పుస్తకాలు ఎందుకల్లుడు? ఫ్యూచర్ మామ, మగబిడ్డ ఎలా పుట్టాలో రీసెర్చ్ అన్నమాట. ముందు ఈ పుస్తకాలని స్టడీ చేసి నా లైఫ్ ను స్టడీలో పెట్టుకోవాలి. మంగమ్మక్క, ఏంటి పులి బయలు తెరింది? ఏంటి మంగమ్మక్క, వాళ్ళు వాళ్ళు మంగమ్మ, దీని తసరావుల పొత్తు, ఇది చిల్లర కొట్టు చిట్టమ్మకి ఎక్కువ, వసే రాములమ్మకి తక్కువ. కామసూత్ర యాడ్లో కొత్త మోడల్లా ఏముంది మామ? ఇదిగో పుల్లు పట్టుకుని వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ మీటింగ్ కి వెళ్తున్నారు అనుకున్నాను, కానీ ఇలా కుళ్ళు పొడిచారేంటి? చూడు, నువ్వు తప్పులు చేసినప్పుడు ఎవడు నేను టచ్ చేయలేదు. అసలు టచ్ చేసే మగాడు పుట్టలేదు, ఆడది పుట్టలేదు. బాధపడుకుని ఎంత పని అయిపోయింది? నువ్వు లావనే మొగుడు వంటగా ఇందా ఈ మంచి నీళ్ళు తాగు. నువ్వు తాగు. ఏంటన్నది దిగలేదా? అదేంటి మంచినీళ్ళు ఇమ్మంటే మంది ఇచ్చావు? అంటే నీ చేతులతో నీళ్లు తాగుతుంటే మత్తు వస్తాయను. ఇంత సీన్ జరిగినా నీకింకా నా క్యారెక్టర్ అర్థం కాల. ఏమైంది మంగమ్మ? తప్పు జరిగిపోయింది. తప్పు జరిగిపోయిందా? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. అబ్బా, మధ్యలో ఈ దుబ్బుడేంటి మామ? శాంతం శాంతం శాంతమా, బాగుంటుందా? ఇంకే శాంతం స్వామి, అమాంతం అందరు కలిసి అప్పడం చేసేస్తాను. శివుడాజ్ఞ లేని తీర్చి ఏమైనా కుట్టదు నాయన. వీళ్ళు సీపురుతో కొట్టారు. అంతా భగవతీచ్ఛ, ఎక్కడో పాపం మరెక్కడో శిక్ష. స్వామి, ఈ డైలాగ్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, క్లైమాక్స్ లో ఉపయోగపడుతుంది. స్వామి, అసలే మా వాడి పరిస్థితి పోలవరం ప్రాజెక్ట్ లా ఉంది. మీ సూక్తులతోటి అని సూదులతో కూర్చోండి. నమస్కారం, మీరు వెళ్ళచ్చు. సంకల్ప సిద్ధి రస్తు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక. ఈ పాట పాడుతున్నాడే బాగా కొట్టేసడిగే. పెద్దలు లేరు, ఉన్న పెద్దలు ఇలాంటి వాళ్ళు అయితే ఇలా కాక ఇంకెలా తంటారు? మీ ఊరు అంటున్నారా వెదవేషాలేయడానికి? అసలు కమలం ఉండాల్సింది కాళ్ళు చేతులు నరికేసేది.
కమలక్క ఫిగర్ బాగుంటుందా? చేతులు పని మనిషి చెయ్యి పట్టుకున్నాడని చెయ్యినే నరికేసింది. సెప్టికై చచ్చాడు. చెయ్యి నరికితేనే మనిషి చచ్చిపోయా? నరికింది తుప్పు పట్టిన కత్తితో. అందుకే అక్క జైలుకి వెళ్ళింది, నువ్వు బతికిపోయావు. మీరేం వెనుకేసుకు రాకండి. దేవుడి సత్యం పూజారికి తెలీదా? అయినా ముసలాడివి, ఈ వెనుకేసుకొని తిరగడానికి మీకు సిగ్గులేదు? విన్నావు కదా అల్లుడు, డైరెక్ట్ వార్నింగ్. నా మాటిని 2 డేస్ రెస్ట్ తీసుకో. నీ మాటిన పోయిన 2 డేస్ రెస్ట్ తీసుకోవాలి మామా. కొడుకుతోరా, కొడుకుతోరా, కొడుకు పుట్టే వరకు నో రెస్ట్ మామా. పద 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 పులిరాజా, ఎంతటి కష్టం వచ్చినా త్వరపడు త్వరపడు పులిరాజా. లేదు మావా, ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్. కొడుకు పుట్టాలని. కొడుకు పుట్టాలని కొంచెం అర్థమయ్యేలా చెప్పాలడు. అదేం లేదు మావా, ఆడపిల్లలు కలిగిన వాడిని. ఈ గుర్తు గొమ్మ మీద వేసుకుంటే త్వరలో మగపిల్లోడు పుడతాడని తాళపత్ర గ్రంథాల్లో చదివా. రాష్ట్ర విభజన మీద ఒట్టు. ఈ లప్పలే పేదలు. జీవితాన్ని మార్చేసే ఐడియా. ఈ దెబ్బతో ఊర్లో ఎవరెవరికి మగపిల్లడు కావాలో తెలుస్తుంది. వారి మీద నిఘా వేసి నీటిగా డీల్ చేస్తే సులువుగా పని అయిపోతుంది. అబ్బో, మీకోసం ఆడలందరూ చేతులు చాపి చూస్తూ కూర్చుంటారనుకున్నావా? మొగలితో కుంభించేయగలరు తెలుసు. అందుకనే దంపతులు ఇద్దరికి నా ప్రాబ్లం చెప్పుకొని కాళ్ళ మీద పడి కన్విన్స్ చేసుకుంటా. వాళ్ళు ఒప్పుకుంటే టెస్ట్ బాబు పుడతాడు మామా. ఎవరికైతే ఇంట్రెస్ట్, ఎవరైతే బెస్ట్, సెలెక్టెడ్ గా వెళ్ళి కనెక్ట్ అవ్వాలి మామా. అల్లుడి కొంచెం క్లారిటీ వచ్చేసినట్టుంది. అయితే పులిరాజు పనిలో పడ్డట్టే. ఈ లపలప బాగానే ఉందల్లుడు, కానీ వాళ్ళకి మగ పిల్లాన్నే ఎలా పుట్టిస్తావు అని. ఇన్నాళ్ళు కష్టపడి తెలుసుకున్న దేవరహస్యం అది. ఏంటది? నో చాన్స్. ముసలి చాన్స్గా అస్సలు చెప్పకూడదు. కావేరి కావేరి,
ఈ రోజు మన పెళ్లి రోజు కదూ, మర్చిపోయాను కావేరి. బాగుంది బాగుంది. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తు. ఇక మనకు పిల్లలేరని దిగులొద్దు కావేరి, మనకు ఒక అవకాశం దొరికింది. త్వరలోనే మన ఇంట్లో మొగబెట్టి తిరుగాడిపోతున్నాడు. ఏంటండి మీరనేది? ఈనాటికి ఆ దేవుడు మనల్ని కరుణించాడు కావేరి. ఆ దేవుడు మన కోసం లావణ్య మొగుడు పులిరాజుని పంపించాడు. అతని వల్లే మనకు సంతానం కలగబోతుంది. అబ్బబ్బా, మీకు మతుండే మాట్లాడుతున్నారా? అవునే కావేరి, అతను ఎందరెదర్లో కలిసి ఎన్నో గ్రంథాల పుస్తకాలు తిరగేసి ఓ రహస్యాన్ని తెలుసుకున్నాడు. ఒక గుర్తుని తన గుమ్మం పైన రాసుకున్నాడు. ఆ గుర్తుని గుమ్మం మీద రాసుకుంటే ఆ నట్టింట్లో పిల్లలు తిరుగుతారని చెప్పారా? అవునవును. నీకెలా తెలుసు? అయ్యో మగడా, దేవుడా దేవుడా అంటే పిల్లలు పుడతారా? దానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి కదా. అది నిజమే కావేరి, కొన్ని నమ్మటం అవసరం. ఇది ప్రయత్నమేగా. ఏంటి, గుమ్మంపై గుర్తులు వేయడమా? నేను నమ్మను బాబు. పిల్లల కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేయండి, అప్పుడు నమ్ముతా. ఆ ప్రయత్నం చేస్తాలేవే. మన పెళ్లి రోజు గుర్తుగా గుర్తు గీయనా? గీస్తే పోయే ఏముంది చెప్పు. దేవుడా, అబ్బా ఏముంది మా ఆంటీ, గుమ్మం మీద గుర్తు గుర్తొక్కలాంటి ఆంటీ. టార్గెట్ నెంబర్ 1. వాయిల్ చీర కట్టినట్టు ఏముందా ఆంటీ? కత్తి. అందుకే కదా ఆంటీ మొగుడు ఆంటీ కాపలా కాస్తున్నాడు. ఏటో గాని ఈ జంట కూడా నాకు కష్టమేమో అనిపిస్తుంది. దేనికని మంచిది, జాగ్రత్తగా ఉండు. ఏమాత్రం తేడా వచ్చిందనుకో, ఎంచుకోండి. అయినా పర్లేదు, ట్రై చేద్దాం. రిస్క్ ఏమో, ఈ రేంజ్ పేరు కోసం ఏ రేంజ్ రిస్క్ అయినా చేయొచ్చు. అయినా ఎవరు అంత ఈజీగా ఒప్పుకోరు మామా. ఒప్పించుకోవాలి లేదా టెక్నిక్ గా పడేయాలి. అవును, ఇక నుంచి మనకు అన్ని పరీక్షలే తప్పవు. అలాగే ఆ దేవరహస్యం ఏంటో నాకు చెప్తే. ఏం లేదు, ఈ లప్పలప్పలకి నేనేమన్నా హెల్ప్ అవుతానేమో. అది ఓన్లీ ఫర్ కపుల్స్ మామా. జమానా అయింది, నేనేమన్నా పెద్ద పోటుగా నేను. అయినా ఈ వయసులో నాకెందుకు చెప్పు, అంతా నీకోసమే కదా. అయితే జాగ్రత్తగా చెప్పు. ఓ మాతృమూర్తికి సైన్స్ ద్వారా పుట్టే బిడ్డే టెస్ట్ బేబీ. క్లియర్ గా చెప్తే కన్ఫ్యూజ్ అవుతావు గానీ రెండు ముక్కల్లో చెప్తా నేను. స్త్రీ పురుషుల అంగీకారంతో సైన్స్ ద్వారా కృత్రిమంగా టెస్ట్ బేబీని పొందే అవకాశం ఉంది. ఇది న్యూ సైన్స్ కాదు మామా, న్యూ సైన్స్. దీనికోసం మనం సెలెక్ట్ చేసుకున్న దంపతులను ఒప్పించాలి. నా పిల్లల్ని కాపాడుకోవడానికి ఆ దంపతులకి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఫీడ్ చేయాలి. అందుకు మనకు బాబా లాంటి ఓ గైడ్ కావాలి. కనుక ఆ దంపతుల్ని కనిపెట్టి పని పడితే మన పని అయిపోయినట్టే. అల్లే ఇదే అని ఎలా కనిపెడతావు? దాని గురించేగా స్కెచ్ చేస్తుంది. అదిరింది, కవలలు గుర్తేసింది. ఉమ్మించుకుంది, గుర్తొచ్చింది. కాదు మామ,
మంగమ్మను కూడా మన లిస్టులో వేసేసుకోవాల్సిందే. ఏ మంగి అయిందా? ఏంటా తొందర కంపు నోరేసుకొని కేకలేస్తున్నావు? అబ్బా మందు కొడితే ఎంత అందంగా ఉన్నావే నువ్వు. అంటే మందు కొట్టమంటావా? ఏహే మందు కొడితే నువ్వు అందంగా కనపడుతున్నావు అంటున్నా. అంటే మందు కొట్టకపోతే బాగోలేనా? అది చూసి కంట్రోల్ చేసుకోలేకే మందు కొడుతున్నా. నీది మామూలు అందమా ఏంది? ఎక్కడికక్కడే అందమే. ఉంపు సుంపుల ముందు సమంత తమన్నా కూడా వీకేనే. బడాయి మాత్రం ఎక్కువే. బడాయి లడాయి కాదే, నేను చెప్పేది నిజం. వాళ్ళదంతా మేకప్ లోను లైట్ లోను. మరి నువ్వు లైట్ వేస్తే ఒక రేంజ్, లైట్ తీసేస్తే ఐ రేంజ్. అందుకనేనా శోభన రోజు ఫుల్గా తాకి నేల ఖర్చు? 24 గంటలు తాగుడే తాగుడు, కిక్కులోనే మొక్కుపడగా ఒళ్ళెప్పులు తప్ప ఒరిగిందేమీ లేదు. నా కడుపు పండాలని ఎన్నో వ్రతాలు చేసుకుంటూ ఉన్నా, నువ్వు ఇట్ట తాగి పడిపోతే ఏ దేవుడిస్తాడు చెప్పు. తాగుపోదు సచ్చినోడా. సమంత ఇష్టకార్యా సిద్ధిరస్తు. దెబ్బలు తగ్గాయా పులిరాజు? ఏదో పిచ్చులు కట్టేసి బాబా, మళ్ళీ దెబ్బడిపోకుండా ఇష్టకార్య సిద్ధికి నీ సాయం కావాలి బాబా. నేనేం చేయగలను, అంత సీన్ రైటర్ ఇచ్చా. ఆయన ఎలా రాసుకుంటే మనం అలా నటించాలి నాయన. అలా అయితే మీరు నాకు సీన్ నటించి పెట్టాలి బాబా. సీన్ ఏంటో ఇలా చేస్తే ఊరి చివరిలో పెద్ద ఆశ్రమం, ఊరు మొదట్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, టీవీలో బోల్డ్ అంత పబ్లిసిటీ, ఫేస్బుక్ లో కామెంట్లు లైక్లు, ట్విట్టర్ లో దైవాంశ సంబూతులు, పెద్ద ట్యాగ్ లైన్. నేనరేం చేస్తా అది ఫ్రీగా. సంకల్ప సిద్ధి వస్తూ ఒక్కసారి ఆ భగవంతుడు కూడా దండం పెట్టుకుని వెడితే జయం కలుగుతుంది నాయన. అలాగే మీ దీవి నదిరింది. ఆశ్రమం, ఫ్లెక్సీలు, పబ్లిసిటీ, టీవీ, ట్విట్టర్, లైక్లు, లైఫ్ ఎక్కడికో. ఎరా గూడూరు వెళ్తుంటే ఇదేనా? స్వామి నాదొక్కటే కోరిక, అదేంటో కూడా నీకు తెలుసు. అందుకోసమే ముగ్గురు నెంచుకున్నా, అందులో ఒక్కల వల్ల రిజల్ట్ వచ్చేలా నాకు మగబిడ్డను ప్రసాదించు స్వామి. స్వామి మీకోసం మళ్ళీ ఒక కొత్త భక్తురాలను తీసుకొచ్చాను స్వామి. నాది ఒక చిన్న కోరిక, ఈసారైనా నాకు ఒక మగబిడ్డను ప్రసాదించి నీకు రోజు అభిషేకాలు చేయిస్తాను. తిరుతాడు స్వామి. ఇందాక ఫిక్స్ అయి ముగ్గురు అన్న, ఇప్పుడు ఫిక్స్ 4 లేదుంటే నా మీద ఒట్టు. దీంత సరావుల బొడ్డు ఇక పులిరాజు పనిలో పడ్డాడు. పులిరాజు నన్ను కాపాడు, వాళ్ళ నుంచి నన్ను తప్పించు పులిరాజు. నువ్వు? నేను గుర్తొచ్చానా? స్కూల్ ఎగ్గొట్టి నేను డాన్స్ చూడడానికి వచ్చేవాడివి, నాకు ఈ లాకెట్ కూడా ఇచ్చావు. ఓ సిని, నువ్వంటనే మణిమాల. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నీ బొమ్మ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. కొత్త సినిమాల హీరోయిన్ లా ఫ్రెష్ గా ఉన్నావు. చూసంటావేంటి ఫ్రెష్ కాదా? సారీ మణి, నా వల్లనే. మా నాన్నగారు మీ దేవదాసులు అందరినీ ఊరి నుంచి పంపించేశారు, నన్ను క్షమించు మణి. అవును, దేవత లాంటి నీకు డైనోసార్ లాంటి ఆడు మొగ్గుడా, నేను ఒప్పుకోను. అబ్బో చెప్పేది విను, నన్ను వాడి నుంచి కాపాడు.
నేను ఆ నరకంలో ఉండలేను. నీ ఇష్టం, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోని దండం పెట్టుకుని చాలరా. రేపు సాయంత్రం 6 గంటలకి వీరాజ్ బంగ్లా దగ్గరికి రా. నువ్వు వస్తున్నావు మణి అడిగా నిజ అమ్మా పూలు. నువ్వు చస్తే నీలాంటి మళ్ళీ నేనెక్కడ తెచ్చుకోనరా, నాకు నువ్వే కావాలి. ఎందుకు తెలుసా, నాకు భయం నటించేవాడు కాదురా, నిజంగా భయపడేవాడు కావాలి. అందులో నీ తర్వాతే ఎవడైనా సౌండ్ ఈ పక్క నుంచి వస్తుంది అంటే ఇప్పటిదాకా నేను కొట్టింది ఏంటి కదా, దెబ్బ తినేసాం. చీకటి రే చీకటి మేనేజ్ చేయాలి. రే నువ్వు పైకి లేరా దగ్గర, రారా దగ్గరికి. నాకు ఇదే భయం కావాలి. ఈసారి తేడా వచ్చిందనుకో, మీ స్థానంలో ఇంకొకళ్ళు ఉంటారు. అబ్బాయి నుంచి కస్టమర్లు వస్తున్నారు, డ్యాన్స్ ఇచ్చిన అమ్మాయిని బాగా చూపించు. నువ్వు కూడా వెళ్ళి మేకప్ వేసుకునిరా, ఎందుకంటే రిచ్గా ఉండాలి అట్మాస్ఫియర్. మంది కార్పొరేట్ వ్యాపారం మరి, అర్థమైందా? రెడీ అయ్యావా నాన్న, పూలు పెట్టుకున్నావా? పట్టేసా బంగారాన్ని? నేను పోలావనయ్యా. తెలుసు నాకేం లేచగట్లేదు, వెళ్ళు. చిచి కమిటీ అయితే కంపయ్యేది తస్సా చెక్క. వినయన్న బన్నీ సినిమాకి వెళ్తే అక్కడ తొక్కిసలాడులో కళ్ళు దొబ్బిని, డాక్టర్ ఏమో రేచకటి వాడి కళ్ళు పెట్టేశాడు. ఇప్పుడు బతుకంతా రేచకటి అయిపోయింది. పుల్రాజు నేనే, నన్నే వాడకు, అంతా ఈ కాగితంలోనే ఉంది. థ్యాంక్స్ పుల్రాజు, నువ్వు వస్తావు నాకు తెలుసు. నన్ను నరకు నుంచి తప్పించు. వీడెందరో ఆడవాళ్ళని తీసుకొచ్చి అనుభవించి కొంతకాలానికి అమ్ముకునే వ్యాపారం చేసే రాక్షసుడు, తనకి పిల్లలు పుట్టరని తెలిసినా తాను మారకుండా అమ్మాయిల్ని మారుస్తూ ఉంటాడు. తనకొక కొడుకును కనిస్తే చాలు, తనని భార్యగా స్వీకరిస్తాను అని ఎందరో జీవితాలతో ఆడుకున్నాడు. ఇప్పుడు నా వంతు వచ్చింది, నరకం చూపిస్తున్నాడు. వీడికి రే చీకటి, చీకటి పడితే కనపడదు, ఇది ఎవరికీ తెలియదన్న భ్రమలో ఉన్నాడు. అది వాడి బలహీనత. నువ్వు వచ్చి నన్ను కాపాడుతావన్న ఆశతో ఎదురు చూస్తూ ఏంటది చూపించు. చూపిస్తే నాకేమిస్తావు? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు వద్దు, చూపించు చూపించు చూపించు. ఎక్కడివి? నువ్వు కడుపుతో ఉన్నప్పుడు చేయమని ఇచ్చాను, వాడిప్పుడు ఇచ్చాడు. మరి నాకేమిస్తావు? అలరే, నువ్వు చెప్పింది చేసా, పేపర్ లో వచ్చేసింది. ఏం సార్, నువ్వు కూడా చెయ్యి. మన పుల్రాజ్ సామే, మన మన లావణ్య మొగుడు. ఆ రోజు ఆ కుర్రాళ్ళు పుల్రాజ్ ఉన్నందుకే దొరికారు. పెళ్ళయిందా? సరే. Thank you.
వెళ్ళు. అయ్యో నువ్వు మరీను, ఇక్కడ ఎవరు పరేవాళ్ళు లేరుగా. నువ్వు రామ్మా రవణమ్మా, చూడమ్మా రవణమ్మా, నీ మొగుడు ఇది నీ ఊరిని ఎట్టా కాపాడుతున్నాడో పేపర్లో వేశారు. ఇంతకాలం ఏదో అనుకున్నాను గాని నీ మొగుడు పోకిరీలు పలట సింహస్వప్నం అంట. కొండవీటి సింహంలో ఎంటి వాడిని కూడా మించిపోయాడు. ఏంటి పుల్లరాజు చూసుకోనక్కర్లా, లోపలికెళ్ళి టవల్ తీసురా, అలాగే నా టీషర్ట్ ఒకటి తీసురా. మీరు లోపలికెళ్ళి వాష్ చేసుకోండి. అలాగే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడు సామె, ఏంటి చేతులు అనుకుతున్నాయి? ఆనందం. నాయనా బిస్కెట్ రాజా, ఈ బత్తుల ప్రయోగం ప్రయోజనం ఏమిటో కాస్త క్లారిటీ ఇస్తావా? నీ కార్యసిద్ధికి. మెల్లిగా చెప్తా మనస్తైన. మొదట మేము సెలెక్ట్ చేసుకున్న ఆడవాళ్ళకి మీ చేత ఈ బత్తులు ఇప్పిస్తాం. అవి తీసుకున్న వాళ్ళు వాటిని వెలిగిస్తే చుట్టుపక్కల 100 గజాల వరకు ఆ గుమగుమలు గుమ్మంటాయి. దాన్ని బట్టి ఏ ఇంటి ముందు వెలిగించారో కనిపెట్టచ్చు. అది ఏ రోజు కూడా పసిగట్టచ్చు. ఏదో ఆ రోజు, ఆ రోజు ఆ లెక్కలు ఆ లపలపలు నేను చూసుకుంటాను. ఇప్పుడు నీ సూక్ష్మం నాకు అర్థమైంది నాయన. నీ ఆటలో ఆ జింకలెవరో పోలీస్ వెంకట స్వామి అండ్ రామని. అది ప్రాణాపాయంతో కూడిన సాహసం నాయన. అది తెలుసు బాబా, అందుకే మంగమ్మను కూడా కలుపు. శివ శివ, ఈ ఆపరేషన్ కి మంగమ్మ కోఆపరేషన్ కూడా అవసరం. నాకే వేసేసినోడు, మంగమ్మ కేయకుండా ఊరుకుంటావా బాబా? బిస్కెట్ బిస్కెట్ నాయన. ఇంతకీ ఇంకో ఆంటీ ఎవరో? అది అదిగో మాటలను వస్తుంది ఆంటీ. నువ్వేంటి ఇక్కడ? ఏదో గుడికి వచ్చానండి. నేను చెప్పానే ఇతనే పులిరాజు, లావండి మొగుడు, చాకులాంటి కుర్రోడు. నువ్వు రామ్మా, వచ్చి కూర్చో. పిలుస్తున్నారు. ఇంకేంటి అంకుల్, ఆంటీతో అంతా హ్యాపీ? కూర్చో, అలా కూర్చో అమ్మా. నీకు సంతాన యోగం కలగాలని తిరుగుతున్నావు కదా? అవును బాబా. అయితే నీకు సంతాన భక్తుల గురించి తప్పనిసరిగా చెప్పాలి. ఏంటి బాబా అవి? ఈ భక్తుల్ని నెలలో ఒకరోజు ఇంటి ముందు వెలిగించాలి. ఏ రోజు స్వామి? నెలలో మొదటి రోజు 9 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసుకుని 6 బయటికి సంతాన భక్తులు వెలిగిస్తే నీ కోరిక సిద్ధిస్తుంది. ఈ గులికేసుకుని గుర్రం ఎక్కండి. అప్పుడు చూడండి మీ ఆర్స్ పవర్. అంత పవర్ఫుల్లా? ఒకటే చూడండి, మీ ఒంట్లోనూ ఆంటీ కంట్లోనూ కనపడుతుంది. మీ ఏం సంతానం అయితే మీ టార్గెట్ ఆంటీ. వేస్తే టాబ్లెట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలంతే. పులిరాజు, ఖరీఫ్ సీజన్లో వాందేవుళ్ళ, నా లైఫ్ సీజన్లో కామదేవుళ్ళ వచ్చా. నువ్వు నిజంగా పులివే. నీ హెల్ప్ నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతోంది. హెల్ప్ అంటే గుర్తుకొచ్చింది, నన్ను ఒక అమ్మాయి హెల్ప్ అడింది. వెళ్ళాలి పులిరాజు. గులికేసుకుని గుర్రం ఎక్కండి. పద్నాలుగో రోజు మీ జాతకాల రీత్యా ఈ సంతాన వ్రతం చేయాల్సి ఉంటుంది. ఆ పూట పూజలో ఉన్నవారు ఏకవస్త్రం ధరించి తడిగుడ్డలతో కూర్చోవాల్సి ఉంటుంది. మీరెలా చెబితే అలా బాబా. కవలలకి జన్మనిచ్చిన వారిని ఎవరినైనా మీ పక్కన కూర్చోబెట్టుకుంటే మరికొంత బలం చేకూరుతుంది. లావణ్యం ఉందిగా. దండయాత్ర చేసేవాడికి సైనిక బలం కావాలి. పురుషుడైనచో ఫలప్రాప్తి ఎక్కువ అవుతుంది. పులిరాజు ఉన్నాడు కదే, నా మాట కాదనడు. ఏండి చెరుగడ్డు రోడ్డు, నేను అటు వెళ్తున్నాను, కొంచెం డ్రాప్ చేయండి. ఇక్కడ ఆపండి, కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకోండి.
థ్యాంక్ యూ. హాయ్. ఏంటి జ్యూయల్ రోల్ అని షాక్ అయ్యారా? మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు తెలుసా? వీడేంటి నాలాగే ఉన్నాడు? వీడు పులిరాజే, ప్రూఫ్స్ ఉన్నాయి. మీ నాన్నగారు ఎక్కడ ఉంటారండి? అమ్మో, అది మా అమ్మని అడగాలి. అందుకే మా అమ్మ బయట తిరుగుతుంది. ఇంకెంతమంది చూడాల్సి వస్తుందో. కాముడు పాలు. మేఘాలలో తేలి పొమ్మన్నది, తుఫానుల రేగి పొమ్మన్నది, లాలా. ఏంటి అబ్బాయి గారు మంచి స్పీడ్ మీద ఉన్నారు, అదేంటి గుర్రంలాగా? ఇప్పుడు నేను ఎవరో తెలుసా? రేసు గుర్రాన్ని. దేవుడా. కాముడు పాలు. ఇప్పుడు ఈ గుర్రానికి పాలు చాలా, గుగ్గిళ్ళు కూడా కావాలా? కాముడు చిలకల చుట్టూ తీసుకురావా. అబ్బో, రేసు గుర్రం లేత శృంగారంలోకి దిగింది. అమ్మ పులిరాజు, నువ్వా? పులిరాజు, నువ్వు ఎందుకు వచ్చావు నాకు అర్థమైంది, కానీ పద వెంకటమ్మా. అలాగే ఉన్నాడు మా బాబు. వాళ్ళు వెళ్ళాడా? వాళ్ళమ్మ మా ఊరు వచ్చిందా? ఏం జరుగుంటదబ్బా? ఈ పెద్దోళ్ళు ఉన్నారే, ఎప్పుడు అంతే, చెప్పేది నీతులు, చేసేది బూతులు. ఏంటి కళ్ళు ఎరగని రాత్రి నిద్రలేదా? మంచి రసికుడివే. గుర్రంగులకి పవర్ ఎలా ఉంది అది నువ్వు చెప్పాలి. రాత్రి అంతా గుర్రం ఎక్కింది నువ్వు. వెంకటమ్మకు నడుము పట్టేసి పనిలోకి రాలేదు తెలుసా? వేడి కంటే పడ్డానేంటి? సర్లే, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే అలాగే పదవే. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్. బాబా, మంగమ్మ. బాబా రండి, బాబా రండి, కూర్చోండి బాబా. వీటిని జాగ్రత్తగా పడగదిలో పెట్టిరామ్మా. ఆ ముద్రలే నన్ను పిలిచాయి తల్లి. ఏమో బాబా, వాళ్ళు వీళ్ళు వేసుకుంటే వేసుకున్నాను. ఏదో ఆశ కదా బాబా. ఆశ పడ్డంలో తప్పు లేదమ్మా. నీ ఆశకు శ్వాస కావాలంటే కాముగా కొన్నిట్లు వదులుకోవాల్సి వస్తుంది. ఏంటి బాబా అవి? మగ సంతానం కావాలనే కదా ఈ ముద్రలు. కవలలు కావాలనుకుంటున్నావు కదా బాబా? మీకు అన్నీ తెలుసు, తప్పకుండా మీరు చెప్తుంది చేస్తాను. సెలవు ఇవ్వండి బాబా. అగరబత్తులా బాబా? ఇవి కేవలం అగరబత్తులే కాదమ్మా, ముక్తికి రక్తికి అనుసంధానమైన సంతాన బత్తులు. ఆ దినం
ఆ దినం మీరిచ్చిన ఈ బొత్తుల్ని భక్తితో ఇంటి ముందు వెలిగించు. అభీష్టం శీఘ్రంగా సిద్ధిస్తుంది. ఏంటి ఎతుకుతున్నావు? మీ ఆయన ఇంట్లో లేడా? ఏ తాడి చెట్టు కింద ఏ చెట్టు కింద పడిపోయి ఉంటాడులే ఆయన. నా ముగుడు నీకేటి పని? నా పని అంతా నీతోనే. చాలా రోజుల నుంచి ఒకటి ఎతుకుతున్నా, నీ దగ్గర దొరికితే చిన్న ఆశ. ఏంటది? నాకు కోడి పెట్ట కావాలి. కోడి పెట్ట? దేనికి? అట్టాంటి ఇట్టాంటి కోడి పెట్ట కాదు, ఒకటే దెబ్బకి రెండు గుడ్లు పెట్టేది. అంటే కవల గుడ్లు? అట్టాంటి కోడి కూడా ఉంటదా? ఉంటది. నాకు పెళ్లికి గిఫ్ట్ గా నాకు అత్తలు తీసుకొచ్చి సాయిబు తెచ్చి ఇచ్చాడు. మొదటి రాత్రి మంచం ఎక్కేటప్పుడు దాన్ని తినమన్నాడు. ఏం జరుగుతుంది? మరి అది అందుకే కవలు పుట్టింది. పులిరాజు పులిరాజు, నాకు ఆ కోడి తెచ్చిపెట్టవు. నీకెందుకా? నేను పెద్ద మనిషి అయినప్పటి నుండి నాకు కవలలు కావాలని నా కోరిక పులిరాజు. అది నువ్వు తింటే కాదు, నీ మొగుడికి తినిపించి. అర్థమైందిలే. నాకు కూడా ఎతికి పెట్టు పులిరాజు, నీకేం కావాలంటే అది చేసి పెడతా. తొందరలో తెత్తగాని మరి నాకేమిస్తావు? నా సంగతి తెలుసుగా. అబ్బో, నీ దెబ్బలో సుఖం మొన్నే చూసాగా. ఏమో అనుకున్నా పులిరాజు, నీలో చాలా ఎకసకాలు ఉన్నాయి. మీ మామ అనుకుంటా, ఇక వెళ్ళు. చేసేద్దామని ఎదవాడని ఇరికిపోతాడు. అదే అలే, ఓ ఇందులో తీరావా? ఏంటి మామా, మంచి పనిలో ఉన్నప్పుడు? ఏతే అన్నమ్ము నొప్పించావేతే, ఇప్పుడే కదా వచ్చావు. అప్పుడే ఎటువంటి జంట అయినా కన్విన్స్ చేస్తే ఒప్పేసుకుంటారు మామా. ఎన్ని సినిమాలు చూడలా, విషయం ఏంటో చెప్పు. అది ఏం లేదల్లడు, రమణి సంతాన బొత్తులు ఎలిగిచ్చింది. అదే పోలీస్ అంటే అదే ఐడియా కోసం. కరెక్ట్ గా పని అయిపోవాలి మామా. ఇంకో మాట, పువ్వులమ్మని కలిసి రాజుకి నీ గురించి ప్రాప్గండే చేయమని పురమాయం చేశాను. శభాష్ మావా, అల్లడి వెళ్దాం పద. పులిరాజు మళ్ళీ వెళ్ళిపోతుంది. వస్తుంది, నీ టైం ఇలా నడుస్తుంది. పులిరాజు పులిరాజు, నువ్వు నడిచొస్తుంటే నాటుకోడి పెట్టలా ఉన్నావు. చాలే గాని కోడి పెట్ట మర్చిపోకు. ఫస్ట్ దొరికింది నాకు, రెండోది దొరికితే నీకు. ఇదిగో కావాలంటే అత్తర్ సాహెబ్కి డబ్బులు కూడా ఉంచు. ఒప్పించినట్టున్నా, ఇదిగో తేడా వచ్చిందనుకో, ఈ తాట తెగిపోద్ది జాగ్రత్త. అన్నొకటి గుర్తొచ్చింది, పురుషోత్తం గారు అర్జెంట్ గా నేను అంటి పెట్టుకు వచ్చామన్నారు. ఇవాళ కావేరి అంటి రోజు మామా. బాబా చిలక కొట్టుడే.
ధన ధన దంచే ఈ ధన రాజా పెడా పెడా అటు ఇటు కుమ్మే ఈ పులి రాజా ధన 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 దంచే ఈ ధన రాజా పెడా పెడా అటు ఇటు కుమ్మే ఈ పులి రాజా చిలక కట్టుడు కొట్టవా బాబా పలక మారిన పుట్టలం బాబా ముందు మీరు ఇది వేసుకోండి, పూజ తర్వాత పనికి వస్తుంది. హార్స్ పవరేనా? అర్జెంటుగా వేసుకొచ్చా. త్రికోణం అంకుల్ మొదలు పెడదామా? ఇది త్రికోణ వ్రతం. ఒక కోణం మరొక కోణాన్ని ఆకర్షించుకోవాలి. పొరపాటున ఒక కోణం వికర్షించబడితే మిగిలిన కోణంతో పూజ పూర్తి చేయాలి తప్ప మధ్యలో విరమించకూడదు. అలా జరిగితే ఈ ఇంటికి ఇల్లాలి ఒంటికి మంచిది కాదు. కామాతురాణం నా భయం నా లజ్జ. ఓం. వేసుకుని కూడా గురువు పెట్టి నిద్రపోతున్నాడంటే ఆంటీ పరిస్థితి అర్థమైంది. దేవుడా, ఓ త్రికోణ దేవుడా, నాకు ఇద్దరు ఆడపిల్లని ఇచ్చావు, ఆంటీకి మాత్రం హ్యాండ్ ఇచ్చావు. నీ పేరు చెప్పి వ్రతం ఫిక్స్ చేశా. ఆంటీకి నా ప్లాన్ మొత్తం లీక్ చేస్తా. సైన్స్ మీద ఒట్టు, నువ్వు కావాలి నా జట్టు. ఒప్పించి ఓనవాళ్ళు తిప్పిస్తావో, నొప్పించి ఆడవాళ్ళు లేకుండా చేస్తావో నీ ఇష్టం. జై త్రికోణ దేవ. ఫేవర్ చేయమంటే పెళ్ళిమని బీకావా? మీ గురించి అందరూ చెప్తూనే ఉన్నారు. నేనే పిచ్చిదాన్ని. కోరి చేసుకున్నారు, నాకేం కష్టం ఉంటుందిలే అనుకున్నాను. కానీ నన్నింత మోసం చేస్తారని అనుకోలేదు. అబ్బా, నాన్ స్టాప్ నాన్సిడు. ఈ పులిరాజు రాజ్యాలా ఉండేవాడు. నిన్న నేను లాభం, నా సుఖాల్ని చూడలేక జలసీతో నా కావాలని పెళ్లి చేశాడే ఆ పెద్ద. ఏమండి, ఆ పళ్ళు ఎలా కాలిపోతుందో చూడండి. ఏంటి
వస్తున్నా. అల్లుడు, మంగమ్మ కూడా సంతాన భక్తులు ఎలిగించేసింది. ఏ రోజు ఏమో తెలీదు, కాకపోతే భక్తులన్నీ కాలిపోయి మాంచి. నిజమా? అయితే అర్జెంటుగా వెళ్ళాలి. స్టాప్ బ్లాక్. అల్లుడే 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 ఏడీడే అల్లుడే. ఎక్కడికి పంపించావు అప్పుడే? ఇంత వయసు వచ్చింది మీకైనా సిగ్గుండదు? ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా? మగపిల్లాడు కావాలనుకోవడం తప్పు కాకపోవచ్చు, కానీ పుట్టిన ఆడపిల్లల్ని పట్టించుకోకపోవడం తప్పు కాదా? వంశం పెరగడానికి ఆడది కావాలి, కానీ వంశంలో ఆడపిల్ల పుట్టకూడదా? పసిపిల్ల జ్వరంతో అల్లాడిపోతున్నా, పట్టించుకునేవాడే లేడు. లంకంత కొంప ఉన్నా గుప్పెడంత మనసు లేదు. మారతారనుకున్నాను, మార్చగలననుకున్నాను, కానీ మీరు మనుషులే కాదని తెలుసుకున్నాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు తల్లి. ఆ పుల్రాజు ఏమైనా పెద్ద పరోడా? ఇద్దరు వీర్రాజు కంటే ఆ పుల్రాజు ఏమైనా పెద్ద పోటుగాడా అంట? నిజమేనయ్యా, ఎవరో దంపతులు పిల్లలు కావాలని చేయించుకునే వ్రతం కూడా పుల్రాజు చేతుల మీదుగానే చేయించుకున్నారు. తస్సాజక్క, అంటే ఆ పుల్రాజు వరాలు ఇచ్చే సంతాన దేవుడా? ఏ పిల్లలనే తల్లి చేస్తాడా? విద్యలేవో తెలిసినట్టున్నాయి, ఊరంతా కూడా కోస్తుంది. తస్సాజక్క, అయితే ఆ కోతలేందో మనం అయినాలా? సంతాన దేవుని ఏడ్సరేంట్రా గౌరవంగా. దస్సాజక్క, ఆడేసే మంత్రంతో నేను కూడా తండ్రిని అవుతా. సంతాన దేవుడు ఉన్నాడా? పుల్రాజు కావాలి, వీర్రాజు గారు తీసుకురమ్మన్నారు. మీ దేవుడు ఇప్పుడే ఊరేగాడు. ఏ గుళ్ళో దొరుకుతాడు మీ దేవుడు? అది తెలిస్తే నేనే వెళ్ళేదాన్ని. ఏ భక్తురాల దగ్గర భజన చేస్తున్నాడు పాపాత్ముడు. పదండ్రా, ఫోటో దొరికింది. నిన్నే ఇంకో యాంగిల్లో ఎలా ఉంటావని చూసిన చాలే గాని నా కోడి మాటేటి. అతి త్వరలో కోడి పెట్ట కవలలు అజ్జెప్దాని వచ్చా. హమారా దోస్త్ దుబాయ్ నుంచి తెప్పిస్తున్నాడు. మన దేశంలో దొరకదా? అసలే ఇక్కడ జనాభా ఎక్కువ కదా, అది తింటే డబుల్ అయిపోరు, అందుకే ఇక్కడ బ్యాన్ చేశారు. గొప్పోడు పుల్రాజు, అవును ఈ వారంలో వస్తదా? అవును, ఆ సంతాన భక్తులు ఎప్పుడు వెలిగించావు? దాని గురించి నీకెందుకు? మొన్నే కనిపెట్టాగా రీసెర్చ్ లో. ఎప్పుడు వెలిగించో చెప్పు, నీకు విషయం చెప్తాను. కోడికి కవలకి బత్తులకి బోల్డెన్ లెక్కలు ఉన్నాయి. కవల లెక్కలు, కవల లెక్కలు. నాకేమీ అర్థం కావట్లేదు పుల్రాజు. నీకు ఆ కోడి కావాలంటే అంతే. 5, 5, 10, 10, 10, 20, 22 కరెక్ట్ గా 24 తారీఖున కోడిని తెస్తా. ఆ రోజైనా నీ మొగ్గుని ఇంటి పట్టును కట్టేసి ఉంచి మసాల నూరి పక్క పరిచి మల్లె పూలు పెట్టుకుని రెడీగా ఉండు. ప్రపంచంలో అమ్మాయిలందరూ ఆర్డినరీ, మాకున్న మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీ కనిపిస్తారు తప్ప మీరు ఆర్డినరీ. సంతాన దేవుడు దొరికాడు రాయ్. చూడటానికి సిక్కైన పేషెంట్ల బక్కగా ఉన్నాడు వీడు. సంతాన దేవుడేంటనా నేను నమ్మను. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ తో సంబంధం లేదు డ్యూడ్.
కొబ్బరి బొండాలు చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్. ఒరే నీ బొక్క నాయిలా, బక్కోడా బక్కోడా అంటే బట్టలుడ తీసి కొడతా. రేయ్ డైలాగులు ఎక్కువయ్యాయి, నోరు మూసుకొని పదమా వెనకాల, లేదంటే చూడు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. రెండో వైపు చూస్తే ఏం పీకుతావురా? పట్టుకురా వాణ్ణి. మీరు డి అంటే నేను రెడీ. మీ బాడీలతో కబడ్డీ 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 కబడ్డీ. నేను కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప నాకు కూడా తెలియదు. అలాగే ఉందరా? ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళా చూస్తున్నాయి. నేను ఎవరిని? సినిమా పిచ్చోడానా వీడు? వీడు హీరో యొక్క స్క్రీన్ మీద చెప్దాం అనుకుంటే మన హీరోలు చెప్పేస్తున్నారని ప్రశ్నేషన్ తప్పిచ్చోడయ్యాడు వీడు. మా స్మృతే, ఊరి నుంచి మీరు చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే నాకు సన్న పడిపోతారు. ఈ డబ్బా అచ్చు పుల్రాజులో ఉండి బాగా కబడ్డీ ఆడించాడు రా. రెడీ అయింది చాలు, వెళ్ళేది డాక్టర్ దగ్గరికి. చాలరా వెళదాం. అలాగా నిజమా? వస్తున్నా. నువ్వు లోపలికెళ్ళు, నీ వచ్చే వరకు ఇక్కడే ఉండు. నేను వచ్చాక నీ మీద నాకు ఎటువంటి అనుమానం రాకూడదు, గుర్తుంచుకో. సింగిల్ గా ఎలా కలవాలో తెలియక ఇలా సెటప్ చేశా. ఎలా ఉందా సెటప్? అన్నాను కదా అని సెన్సార్ మీనింగ్ తీసుకోకండి. ఏదో మీకు ఫేవర్ చేద్దామని. ఏంటది? నా దగ్గర ఒక సైంటిఫిక్ ఐడియా ఉంది, అది మీరు విని ఎస్ అంటే నేను ఒక మగపిల్లోడికి తండ్రిని అవుతాను. ఏమంటారు? ఎక్స్క్యూజ్ మీ, నేను పనిలో ఉన్నాను, పక్కకెళ్ళు. సార్ ప్లీజ్, ఓ 500 ఇస్తారా? రే నువ్వు అడుగుతున్నావా అప్పడుగుతున్నావా? ఎవరా నువ్వు? రియల్ ఎస్టేట్ బ్యాంకర్ని, రియల్ బ్యాంకర్ని. సిటీ సివర్ లో వెంచర్ లేసి స్టేట్ సపరేషన్ తో నా బతుకి ఇలా అయిపోయింది. సార్ ప్లీజ్, 500 ఓన్లీ. అస్తడినట్టు అలాగా చూసుకుంటావేంటి బ్రదరు? ఎవర్రా నీకు బ్రదరు? అయినా నిన్నని లాభం లేదురా, ఆ నా బాబున అనాలి. మామూలుగా అయితే నీకు ఇచ్చేవాండ్రా, నువ్వు వచ్చు నాలాగే ఉన్నావు కాబట్టి నీకు ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ప్లీజ్ బ్రదర్, నువ్వే అలా అంటే అలా చెప్పు. నాన్న ఏంటి నాకు ఈ టార్చర్? పైన ఎవరున్నారు? బ్రదర్ 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 ప్లీజ్ బ్రదర్, 500 ఓన్లీ. శంషాబాద్ ఫ్లాట్ అమ్ముంటే ఇలా అడుక్కునేవాన్నే కాదు, జబర్దస్త్ రేష్మి కోసం ఉంచేసా. నేను హాస్పిటల్ వెళ్తున్నాను. నేను రానా అమ్మా? అక్కర్లేదు బాబాయ్, పాపం చూసుకోండి. క్షమించు బాబాయ్, చేయి చేసుకున్నాను. తప్పు దిద్దుకుంటానమ్మా. What the patras
సాయికి వరహాలాలి నా జీవనేత్రునికి రతనాలాలి. లవణ్య అమ్మాయి ఆసుపత్రికి వెళ్ళింది. ఏమైంది దానికి? తిన్నదానికి జ్వరం. ఏంటి ప్రద్దానికి ఉస్సు? ఏంటి ఏమన్నావు నువ్వు? నువ్వు నన్ను అసలు పట్టించుకుంటున్నా? లోపల ఏం వర్కౌట్ కాలేదు తెలుసా? రెండు నువ్వు చేసిన లోపలేగా, ఇంకొద్దులే చేసిన చాలు. సడన్ గా ఏమైంది మావా నీకు? నీకేం కాకూడదనే ఏదో ఒకటి అవ్వాలనగా ఈ లప్పలప్పుడు. ఇక లప్పలప్పులు ఆపి పాపల్ని చూసుకో. అస్సలు నీకు మొత్తుండే మాట్లాడుతున్నావు? నీకు దండం పెడతాను. నేను నీకు సహాయం చేయలేను. నువ్వు సహాయం చేసినా చేయకపోయినా మంగమ్మక లపలప తప్పదు. పులిరాజు, 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 దేవుడు దర్శనం ఇచ్చాడు రోయ్. మీరెవరు? మిమ్మల్ని మా వీరరాజు గారు తీసుకురమ్మన్నారు. ఈ టైంలో ఆ దిల్రాజు రమ్మన్నా, ఈ పులిరాజు రాడు. రాకపోతే బ్లాక్ వెళ్తాం. రేయ్ బక్కగా ఉన్నాను కదా అని బలహీనంగా చూడకండి రే. బట్టలు ఇప్పితే బ్రూస్లీనే, చాచి కొడితే సౌండ్ సాలిడ్గా ఉంటది. చెప్పను మీ అన్నకి. అన్న కొట్లాడకొస్తే కొమరం పులి, బరిలో దిగితే బొబ్బిలి పులి. ఈ పంచి డైలాగులు మాకు వచ్చు. నువ్వు బలవంతం పెట్టకండి అన్న, బట్టలు మార్చుకుని వస్తాను. టైమింగ్ బాగుంది, ఇలాగే టైమింగ్ లో రా. నచ్చావు తమ్ముడు, వచ్చేస్తాం. పూలదారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సుదులు గుచ్చి దూర్చి ముడుచుకుందురు ముంచట ముడుల మమ్ము అకట దయలేని వారు ఆడవారు. దయలేని వారు ఆడవారు అంటే దయగలవారు మగవారు మాత్రమే. కబడి కబడి కబడి. ఎవడరా అది? ఎవడరా నాతో కబడ్డీ ఆడడానికి వచ్చింది? మేమేనండి అయ్యా, పులిరాజును తీసుకొచ్చాం. పులిరాజు అంటే మంచి పోటుగాడివని విన్నాను. నువ్వు ఆటగాడివి కూడానా? రారా సరసకు రారా రా. ఏంట్రా పులిరాజు అంటే పులిపిల్లలా ఉంటావు అనుకున్నాను. నువ్వేంట్రా పాము పిల్లలా ఉన్నావు? కొంచెం నొక్కకుండా చెప్పండి అన్న, ఎముకలు ఇరిగిపోయేటట్టున్నాయి. నువ్వు మంచి పనుగోడు అని విన్నాను. నిజమేనా? నిజంగా నిజమేనా? నిజమనేగా, మీ వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. అన్నాయ్ నీకు నిజం చెప్పనా? చెప్పు చెప్పు చెప్పు. నాకు నువ్వు కనపట్టలేదు అన్నాయ్. అదేంటది రేచీకట అన్నాయ్? రాత్రి అయితే ఏం కనపడదు అన్నాయ్. తమ్ముడు అన్నాయ్, అలాంటి జబ్బులు కూడా ఉంటాయా? ఇలాంటి జబ్బులు ఇప్పుడు నేను టచ్ చేయలేదా? ఓ అలాంటి జబ్బులు టచ్ చేసే గబ్బు అడిగేది మాది. ఉక్కు ఉక్కు బాడీ మాది. కానీ తమ్ముడు ఈ బాడీకి నీతో ఒక అవసరం పడింది. ఏంటన్నాయ్? రేపొద్దున రవి సెక్షన్ లో చెప్తా. ఆడేవుడు సూర్యుడి, అంటే రేపు పగలు చెప్తారని. కానీ తమ్ముడు ఇప్పుడు నాకు ఎందుకో పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉంది. ఈ శుభ సమయంలో నీకు మంచి డాన్స్ చూపిస్తా. నాకు కనపడదు కదా అన్న. నా కళ్ళతో చూదు కదా. అరే అరే పులిరాజు చూడు, నీ కళ్ళతో చూస్తా. అది నా కళ్ళతో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నువ్వు గుర్రం గులికేసావా, ఇప్పుడు నేను నీకు నిద్ర గులికేస్తాను చూడు. అంతే అంతే, అదిరింది అదిరింది అదిరింది. చూస్తున్నావా? చూస్తున్నా చూస్తున్నా.
పడిపోయిందా? మాల పడిపోయిందా? అబ్బా, ఈ టైంలో పడిపోయింది ఏంటి? ఇప్పుడు ఎలా? పరిమిళ, పరిమిళ వస్తున్నా. పరిమిళ ఎక్కడ? బా పరిమిళ రా. వచ్చింది. నువ్వు రా చెప్తా, నువ్వు రా. వెళ్దాందా? ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతాం. ఇతన్ని చంపేస్తాడు. నీకు బతకాలనుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నీకు పిల్లల్ని పుట్టించి చిట్కా ఏదో తెలుసంటగా. అబ్బా, అదంతా ఉత్తుత్తునేనే, ఏం లేదు. నిజం చెప్పు. అంటే ఇద్దరిలో ఏ లోపం లేకుండా ఏ టైంలో కలిస్తే ఎవరు పడతారని ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసు. ఏదో ఒకటి నాకు నీ ద్వారా బిడ్డ కావాలి. దానికి కొన్ని లెక్కలున్నాయే. అవన్నీ నాకు తెలీదు. నాకు నీ ద్వారా ఒక బిడ్డ కావాలి, అంతే. ఏ తమ్ముడు, రాత్రి బాగా నిద్రపట్టిందా? నేను కనిపిస్తున్నానా నీకు? ఎలా ఉన్నాను చెప్పు. నీకేంటన్న బంగారం? అబద్ధం, కామాంధుడికి మరో రూపంలో ఉన్నాను కదా. అలాంటిదేం లేదే. సర్లే, మ్యాటర్ వచ్చేద్దా. తమ్ముడు, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. నాకు అర్జెంటుగా ఒక్క మగపిల్లని కనిపెట్టాలి. దానికి నువ్వు ఏం మంత్రం వేస్తావో, ఏం తంత్రం వేస్తావో, ఏం టెక్నిక్ వాడతావో వాడు. సజక్క, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఓకే. మగపిల్లడు ఒకడే కదా? ఒకడే అంతే కదా? అంతే. పద్దెప్తా. ఇప్పుడు ఏం చేస్తాడు? నువ్వు సూపర్ అన్నా. నేను ఎప్పుడు ఇస్తే నువ్వు మ్యాటర్. రోజుకు 3 గంటలు ఇలా 111 రోజులు నీళ్ళల్లో ధ్యానం చేస్తే నీ బాడీలో హీటర్ పుట్టి మ్యాటర్ పెరిగి నీ వంశం డెవలప్ అయిపోద్దనమాట. సరే తమ్ముడు. భయం ఎత్తుంది తమ్ముడు. భయపడాల్సిన అవసరం లేదు. నాన్తోనే నాను అవుతావు. నాన్తే నాన్న అయిపోతారా? నీ హ్యాండ్ పట్టు. నువ్వు హ్యాపీగా నీళ్ళలో నాన్తూ ఉండు, నేను అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటా. దాసిన చెక్క కాదు, కాదు తస్సా చెక్క. ఏదో ఒక చెక్క, మగపిల్లోడు పక్క. ఇది పుల్ల, పుల్లకే పిల్లలు పుట్టేస్తారా? ఖచ్చితంగా రావాలి. ఈరోజు వస్తుంది. పులిరాజు పాలిట మృత్యువు వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. కమలకు చేసిందా? అక్క వదిలేయక్క, ఈ విషయం ఊళ్ళో తెలిస్తే నా కాపురం కోల్పోద్ది. ఈ భయం తప్పు చేసినప్పుడు లేదా? పిల్లని గిట్లా వదిలేసి చీ, నువ్వు అసలు ఆడదాని వేనా? పాప మందులకి డబ్బులు ఇస్తానన్నాడక్క. పాపకి 2 రోజుల నుంచి జ్వరం అక్క, అందుకే. అమ్మవ అనిపించుకున్నావు కదే, ఒక్కసారి గిట్లాంటి కుక్కలకు లొంగినావనుకో అవసరం ఉన్నప్పుడల్లా ఆశ చూపిస్తారు.
పిల్లల మీద గంట ప్రేమ ఉంటే ఒళ్ళొంచి పనిచేయి. ఇట్లా ఒళ్ళమ్ముకొని కాదు. ఇగో ఈ డబ్బు ఉంచుకో. కంచు నువ్వా? ఎప్పుడొచ్చావు జైలు నుంచి? భయంతో అడుగుతున్నావా ప్రేమతో అడుగుతున్నావా? నువ్వంటే నాకు భయం ఎందుకే? ప్రేమతోటే అడుగుతున్నా. ఈ రోజే రిలీజ్ అయినా. ఊరు ఎట్లుంది మావా? కొట్టక్క కొట్టు. అంతేగాని ఎందుకు తాగుతున్నావని మాత్రం అడగద్దక్క. నువ్వు చేస్తున్న ఏదో పనికి కారణం కూడా అడగాలనా? అడగాలక్క, నువ్వే అడగాలి. వయసు అయిపోయి పెళ్లి కావట్లేదని బాధతో తాగానక్క. ఇప్పుడు పెళ్ళయింది, అందమైన భార్య దొరికింది, ఆనందంలో తాగానక్క. కానీ ఇప్పుడు ఆ అందమైన పిల్లం వేరే వాడితో, అందుకే కసితో కోపంతో తాగుతున్నాను. తప్ప తప్ప అక్క. తాగుబోతున్నాయి అలా మంగమ్మ అట్లాంటిదంటే నేను అస్సలు నమ్మను. కానీ ఆ పులిరాజు అట్లాంటి అక్క. ఈ పులిరాజు ఎవడు? నీకెంత ఇష్టమైన లావణ్య మొగుడు. వాడికి మగపిల్లలు పుట్టించే మంత్రం తెలుసని చాలా కాపురాల్లో చిచ్చు పెడుతున్నాడక్క. రాక్క రా, నీ చేత్తో కసి తీర చంపే అక్క. లావణ్య మొగుడు పులిరాజా? అవునక్క. ఇప్పుడు ఏడున్నాడాడు? మంగమ్మ దగ్గరికి వెళ్తానన్ను కోడేది. తినేశానుగా. మరి మంగమ్మకి ఏం చెప్తావు? మంగమ్మకి కవలలు కావాలి అంటే నేను రెడీ మామ. ఈ పులిరాజు మాట తప్పడు. మంగమ్మయ్యే అవకాశాన్ని వదులుకుంటే మళ్ళా కోడి దొరకదు మామ. ఈ విషయాలన్నీ మంగమ్మకు చెప్పి ఒప్పించాలి మామ. ఎడంకన్నే కాదు మావా, ఏమదిరినా ఈరోజు అదిరిపోవాల్సిందే. పులిరాజు వంశం పెరగాల్సిందే. తినాల్సొచ్చింది. కావాలనే తినంటావు, ఆ కళ్ళే చెబుతున్నాయి. నాలో కోడి పవర్ తగ్గేలోపు పని కాని రామంగమ్మ. ఒక ఆడది తల్లి కావాలని ఆశతో ఆడుకుంటున్నా. ఇంతకింత అనుభవిస్తావు. అదే అనుభవిద్దాం అంటున్నా. అనుభవం, ఆనందం, లోక కళ్యాణం, సంతానం. ఈ పులిరాజు గడు నన్ను వెంటాడుతూనే ఉంటున్నాడు. ఈ పూట గడిచాక వారి గురించి మర్చిపోవాలి. గోబేంటి కమిలింది? కమలక్క నీ కోసం వచ్చింది. Ah!
నాకేమైంది? నీ వల్ల ఏం కాకూడదనే కమలక్క డాక్టర్ కలిసి నీకు ఉర్రు ఉష. ఇప్పుడు నీకు పనే లేదు, నువ్వు పనిలేని పులిరాజు అయిపోయావు. ఆ బాబాగాడేమో పూజకు పనికిరాకుండా పోయాడు. పాపం చేసుకున్న పాపం. అమ్మా అబ్బా, ఏం డాక్టర్ మీరు చేసిన పని? నా పని ఏదో నేను చేసుకుపోతుంటే. ఏందిరా నీ పని చెప్పో, ఏంది నీ పని? లావణ్య లాంటి మంచి అమ్మాయిని, రత్నాల లాంటి పిల్లల్ని వదిలేసి గాలి తిరుగులు తిరగడమా? ఏ రోజైనా నీ పిల్లల్ని ఎత్తుకున్నావా, ముద్దాడినావా? వాళ్ళు అసలు ఏం తప్పు చేసిండ్రని? ఆడపిల్లలుగా పుట్టడమేనా లేక నీకు పుట్టడమా? ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టినట్లే. అమ్మకి జన్మనివ్వడం కన్నా అదృష్టం ఏముంటుంది జన్మకి? నీలాంటో నా మొగ్గుని నరికినట్టు నరికేయాలే. నిన్ను బతికించింది గా దేవుడు అనుకుంటున్నావా? ఆడపిల్లల తండ్రివి కాబట్టే బతికిపోయినావు. ఇప్పుడు చెప్పు, భార్య బిడ్డల్ని చూసుకొని నువ్వు ఒక మగాని అనుకుంటున్నావా? నిజమైన మగాడు ఎవడో తెలుసా? ఎవడైతే చచ్చేంత వరకు తల్లిదండ్రుల్ని, పెళ్ళ పిల్లల్ని సంతోషంగా చూసుకుంటాడో, కొడుకు మొగుడు తండ్రి పాత్రల్లో ఎవరైతే కంటికి రెప్పలా కాపాడుకుంటాడో వాడే అసలైన మగాడు. మీరు ఛాన్స్ ఇస్తారా? మగాడే నిరూపించుకుంటా. మళ్ళా గదే కూతా, సెప్టిక్ కేస్ వస్తావు. కాదక్క, నిజమైన మగాన్నని నిరూపించుకుంటా. అన్నలు పదండింటికి వెళ్తాం. ఈ పని లేని పులిరాజు పని ఇప్పుడు మొదలైంది. ఇంటికెళ్ళి నిజమైన మగాళ్ళు అని నిరూపించుకుందాం. ఒక్క నిమిషం, మీలోనూ నాలాంటి వాడు ఎవరైనా ఉంటే మీరు మారే పనిలో ఉండండి. గుడ్ లక్. ఇదే మా పులిరాజు కదా. పులిరాజు మారాడు. పులిరాజు బాబు మారలేక ఏడుస్తున్నాడు. ఏర్రాజు మారినట్టు నటిస్తున్నాడు. చక్క, అన్ని నా పోలికలే నా కొడుక్కి. ఏడుసవులే, వీడుగాన్ని పులిరాజు పోలికలే.